ఉత్తరప్రదేశ్ లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అక్క ఇప్పుడు దరిద్రంగా ఉన్నాయి పరిపాలన ఏం సరిగ్గా లేదా అసలు లేదు చండాలంగా ఉంది ఆ వైసీపీ వాళ్ళు వచ్చి మొత్తం నాశనం చేశారు మరి మేము నవరత్నాలు ఇస్తున్నాము పథకాలు ఇస్తున్నాము అని అంటున్నారు కదా నవరత్నాలు లేదు మణిరత్నాలు లేదు ఏ రత్నాలు లేవు వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు ఇస్తున్నాము అంటున్నారు ప్రజల దగ్గర గుంజుకుంటున్నారు వాళ్ళు చేసేదంతా ఇదే అరాజకాలు ఎక్కువైపోయినాయి ఏ అమ్మఒడి అని చెప్పాడు అదని చెప్పాడు ఇదని చెప్పాడు ఏమీ లేవు సరైన పథకం లేదు ఆడిచ్చేది ఏమీ లేదు ఆడు అసలు వచ్చాడే కానీ అధికారంలోకి ప్రజలకంటూ మంచి అంటే ఏం చేయట్లా ఈ వైసీపీ వాళ్ళది బాగా టార్గెట్ బాగా ఎక్కువైపోయింది సొంత గృహాలు లేని వాళ్ళకి గృహాలు ఇవ్వడో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడో ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు లేని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇస్తే ఏంటి ఉపాయం ఏంటి లేని వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళు చేసే అరాచకాలు అయితే ఎక్కువైపోయినాయి సరే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదక్క దాని వెనకాల ఇలా వైసీపీ వాళ్ళు వస్తామంది అనుకోవచ్చా పక్కాగా ఉంది వైసీపీ వాళ్ళు పాతకం అయితే ఉన్నది ఎందుకంటే మళ్ళీ ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వచ్చేస్తారు అధికారంలో అని చెప్పేసి అతన్ని పంపించేశారు ఈ మళ్ళీసారి కూడా వైసీపీ వాళ్ళు రావాలని చెప్పేసి మళ్ళీసారి కానీ వైసీపీ వచ్చిందనుకో అడుక్కు తింటారు జనాలంతా ఇప్పుడే ఆంధ్ర అంతా అడుక్కు తింటున్నారు ఎందుకంటే అక్కడ అంటే ఎవరు లేరు అక్కడ అంటే మంచి అభివృద్ధి లేదు చదువుకున్న వాళ్ళకి జాబులు లేవు ఏమీ లేవు ఉపాధి లేదు పిల్లలకి కాలేజీ ఫీజులు ఎక్కువ బ్రతుకు దగ్గర ప్రతిదీ కూడా చాలా కష్టంగా ఉంది సరుకులు కొనుక్కోవాలన్నా కూడా ప్రతిదీ రేట్లు ఎక్కువ బస్సు ఎక్కేలన్నా ఛార్జీలు ఎక్కువే ప్రతిదీ కూడా చాలా ఇదిగా ఉంది వైసీపీ అయితే రాకూడదు ఈ మళ్ళీ సారి వస్తే మాత్రం ప్రజలందరూ అక్కడ ఎవరు ఉండరు మూట ముళ్ళు చదువుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతారు మరి ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు నేను పక్క అయితే జనసేన రావాలని కోరుకుంటున్నాను పక్క జనసేననే రావాలి జనసేన నిజాయితీగా చేస్తున్నాడు ఆయన నిజాయితీగా మంచిగా సొంత డబ్బు తీసుకొచ్చి తన కష్టం ప్రజలకి ఖర్చు పెడుతున్నాడు అలాంటప్పుడు అలాంటి వ్యక్తి ఎందుకు రాకూడదు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ముందుసారి అయితే అలా చేశారు కానీ ఈసారి చాలామంది కళ్ళు తెరుచుకున్నారు ఎందుకంటే చూస్తున్నారు కదా ఆంధ్రలో జరిగే అన్యాయం ఈసారి పక్కాగా వస్తారు జనసేన పవన్ చంద్రబాబు నాయుడిని కాదని అంత పెద్ద ఆయన్ని పవన్ కళ్యాణ్కి ఇస్తారా సీఎం పదవి ఏం తమ్ముడు సార్ చెప్పు చంద్రబాబు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు కదా వాళ్ళ పొత్తుకిన విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడిని కాదని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా ముఖ్యమంత్రి పదవి అంటున్నా కంపల్సరీగా సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు అవుతారు ఆయన పొత్తు అయితే పెట్టుకోవాలా ఏంటి ఏదో ప్యాకేజీ స్టార్ అంటున్నారు అతనికి అంత కర్మేంటి ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి పవన్ కళ్యాణ్కి ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయి ఆ సినిమా చేసుకుంటే సరిపోద్ది ఈళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకోవాల్సిన అంత అవసరం లేదు అతను సొంత డబ్బే ఖర్చు పెడుతున్నాడు కదా ప్రజలకి రైతులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వికలాంగులు కానీ ఇంకా చాలా చాలా మంచి పనులు చేస్తున్నాడు అలాంటి వాళ్ళని మంచి వాళ్ళని రానివ్వడానికి ఇష్టపడరు ఎప్పుడు అరాజకం చేసేవాళ్ళే రావాలని చూస్తారు ఈసారి పక్కా జనసేన వస్తుంది థ్యాంక్స్ అక్క థ్యాంక్స్